वेदनवादतो कृंगिनानेस्तमा गुरिलेनि ब्रतुकुतो अलसिना प्राणमा तन करमुलु चाची निन्नु पिलुचुचुन्नाडु तन करमुलु चाची निन्नु पिलुचुचुन्नाडु आदरिस्ताडु आदरिस्ताडु येसु आचार्यकरुडु येसु आचार्यकरुडु येसु आचार्यकरुडु ప్రైజ్ ది లార్డ్ దేవునికి మహిమ కలుగును గాక యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానమును బట్టి సర్వశక్తిగల దేవునికి సమస్త మహిమ కలుగును గాక యుదే కాలమున దేవుని యొక్క వాగ్దానాన్ని ధ్యానం చేద్దాం యెషయా 44వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుతున్నాను గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు యెహోవనగు నేనే సమస్తమును జరిగించువాడను దేవునికి మహిమ కలుగును గాక యెషయా 44:24 వచనములో ప్రభు తన ప్రజలైన మనందరితో దేవుని వాగ్దానాన్ని వింటున్నా నీతో ప్రభు యుదే కాలమున వాగ్దానం చేస్తున్నాడు ఆయన చక్కటి మాటతో శ్రేష్టమైన మాటతో ప్రభు నీతో యుదే కాలమున మాట్లాడుతూ ఆయన అంటున్నాడు గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా మన తల్లి కూడా మనము గర్భములో ఉన్నప్పుడు చూడకపోవచ్చు కానీ గర్భములో నిర్మించిన వాడు ఎవరు అంటే మనం ఆరాధిస్తున్న దేవుడు ఆయన తల్లి గర్భములో మనల్ని వేసిన వాడు నిర్మాణకుడు ఆయన మనల్ని తయారు చేసిన శిల్పకారుడు ఆయన మనల్ని తయారు చేసిన వాడు ఆయన ఆయన అంటున్నాడు ఆయన యుదే కాలమున వాగ్దానం చేస్తూ ప్రభు అంటున్నాడు గర్భము నుండి నిన్ను నిర్మించిన నీవు విమోచకుడగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అవునండి మనందర్నీ విమోచించిన వాడు మనం ఆరాధిస్తున్న యేసయ్య ఒకప్పుడు విమోచన లేదు మన జీవితంలో విమోచన పొందని వారిగా మనం ఉన్నాం బంధింపబడి ఉన్నాము కట్ల చేత బంధకాల చేత శాపము చేత ఈ లోక సంబంధమైన వాటి చేత మనం బంధించబడి ఉన్నాం కానీ ప్రభు యొక్క గొప్ప కనికరము ద్వారా మనందరినీ కూడా నిన్ను నన్ను మనందరినీ ప్రభు విమోచించాడు ఆ విమోచకుడైన దేవుడు ఇది ఉదయ కాలమున శ్రేష్టమైన చక్కటి మాటతో నీతో మాట్లాడుతూ ఆయన అంటున్నాడు గర్భము నుండి నిన్ను నిర్మించిన నీ విమోచకుడగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు యెహోవనగు నేనే సమస్తమును జరిగించువాడను దేవునికి స్తోత్రం దేవునికి మహిమ కలుగును గాక దేవుడు అంటున్నాడు నీ జీవితంలో నేను నీకు విమోచన ఇచ్చాను నిన్ను విమోచించాను నిన్ను రక్షించాను ఇదిగో నిన్ను నేను నిర్మించాను తల్లి గర్భములో ఇదిగో నిన్ను నిర్మించిన వాడను నేను నిన్ను విమోచించిన వాడను నేను అంటూ ఆయన అంటున్నాడు నేనే సమస్తమును జరిగించు చిన్నాను అంటున్నాడు కదండి ఆయన అంటున్నాడు సమస్తమును జరిగించువాడను అంటున్నాడు నిజంగా నీ విమోచకుడు నిన్ను విమోచించిన దేవుడు నీ జీవితంలో ఇదిగో ఆయన సమస్తము కూడా జరిగించుచున్నాడు ఆయనే ఇదిగో నిన్ను నడిపించబోతున్నాడు నీ జీవితంలో ఆయన సమస్తమును కూడా నీ మేలు కొరకే సమస్తము కూడా ఆయన జరిగించుచున్నాడు అది నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది నువ్వు అనేకులకు దీవెనకరంగా ఉంటావు నీ జీవితంలో ప్రభు సమస్తమును జరిగించబోతున్నాడు అంటే అది నీకెంతగానో ప్రియమైన దేవుని బిడ్డలారా ఇదిగో దేవుడు చేసే కార్యాలు దేవుడు సమస్తమును నీ పట్ల జరిగిస్తున్నాడు అంటే అది ఒక ఆశీర్వాదకరంగా ఉండబోతుంది ప్రభువు నిన్ను ఎదిగో ఒక ఉన్నతమైన స్థానంలో ప్రభువు నిలబెట్టబోతున్నాడు కనుక యుదే కాలమున ప్రభు అంటున్నాడు ఏమంటున్నాడు ఆయన అంటే ప్రభువగు యెహోవనగు నేనే సమస్తమును జరిగించువాడను అంటున్నాడు నీ జీవితంలో ఏదైతే జరుగుతున్నదో అదంతా ప్రభువే జరిగిస్తున్నాడు ఇక ముందు కూడా ప్రభువే
జరిగిస్తాడు, అది నీకు మేలు కలిగేటట్లుగా చేస్తాడు, కీడు జరగదు నీకు. దాని ద్వారా ప్రభు జరిగిస్తున్న సమస్త విషయంలో ఆయన నీకు మేలు చేయబోతున్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను విమోచించాడు, నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. ఆయనే తల్లి గర్భంలో నిన్ను నిర్మించిన వాడు ఆయన. ఆయన ఇదిగో నిన్ను విమోచించాడంటే నీ జీవితంలో జరుగుతున్నది కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఆయనే సమస్తము జరిగించువాడు, సమస్తము నీ పట్ల మేలు చేయబోతున్నాడు. ఆయన నీ విషయంలో సమస్తము ఆయనే బాధ్యత తీసుకొని ప్రభువు జరిగించువాడు అనే వాక్యం సెలవిస్తుంది కదా, మనం చదువుకున్నాం కదా. ఆయన ప్రభు యెహోవనగు నేనే సమస్తమును జరిగించువాడును అంటున్నాడు. యెహోవాయే సమస్తము జరిగించువాడు కనుక ఇక నువ్వు భయపడొద్దు, దిగులు పడొద్దు. ఆయనే నీ పట్ల గొప్ప కార్యాన్ని ప్రభువు జరిగించబోతున్నాడు. ఆయన సమస్తము నీ మేలు కొరకు ప్రభువు జరిగించబోతున్నాడు కనుక నీ విమోచకుడు నీతో సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. సమస్తము సమకూడి మేలు కొరకు జరిగిస్తాడు ఆయన గనుక ఈ మాటని రిసీవ్ చేసుకోండి. దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో ప్రభు జరిగించబోతున్నాడు కనుక మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఈ సమయంలో ప్రార్థన చేస్తాం. సర్వశక్తి గల దేవానికి స్తోత్రం. అవునయ్యా, మీరు మమ్మల్ని విమోచించిన దేవుడు అయ్యా. ఇదిగో మీరు మాట్లాడుతున్నాడు, యెహోవనగు నేనే సమస్తమును జరిగించుచున్నాను అంటున్నావయ్యా. నీకు వందనములు తండ్రి, నీకు కృతజ్ఞత ప్రభు. జరిగించువాడును అంటున్నావు ప్రభు, నీకు స్తోత్రం. అవునయ్యా, నీవు విమోచించిన మా జీవితంలో సమస్తము మీరు జరిగించువాడై ఉంటున్నారు అయ్యా. అది మేలు కొరకే చేస్తారు అయ్యా. అయ్యా నీ వాక్యం సెలవిస్తున్న సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది గనుక అయ్యా. ఇదిగో నీ బిడ్డల జీవితంలో మీరు జరిగిస్తున్నది, జరిగించబోతున్న దాన్ని బట్టి మీకు వందనాలు అయ్యా. సమస్తము నీ మేలు నాయన, బిడ్డల మేలు కొరకు మీరు జరిగించబోతున్నారు. ప్రతి విషయంలో నాయన మీరు మీ బిడ్డలకు సహాయపడబోతున్నారయ్యా. మీ చిత్తము చొప్పున నాయన మీరు జరిగించబోతున్నారు తండ్రి, మీకు స్తోత్రం. మేలులతో మీ బిడ్డలు నింపి మీరు తృప్తిపరచబోతున్నారు తండ్రి. మీకే సమస్త మహిమను చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. దేవుడు ఈ వాగ్దానాన్ని దీవించి మీ హృదయంలో భద్రపరిచి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు ఆశ్చర్యకరుడు అనుదిన వాగ్దానం. దేని బిడ్డరా, ప్రతిరోజు కూడా ఈ వాగ్దానం రావడం అనేది జరుగుతోంది. దయచేసి మన ఛానల్ని మిస్పా మినిస్ట్రీస్ అనే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్రతిరోజు ఉదయకాలమే దేవుని యొక్క వాగ్దానం విని మరి ఆ దినాన్ని ప్రారంభిస్తే ఎంత ఆశీర్వాదం అండి. దేవుడు ప్రతిరోజు మీకు ఇచ్చే వాగ్దానం ద్వారా నా ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.